బాయ్స్ అండ్ గర్ల్స్ యు ఆల్ షుడ్ హేమ్ ఎయిమ్ టు గెట్ ద టాప్ ర్యాంక్ ఓకే ఓకే వీల్ బీ ప్రౌడ్ యాజ్ చల్లపల్లి స్కూల్ ఎన్టీఆర్ ట్రస్ట్ విల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అవర్ స్టూడెంట్ టాప్ ఇన్ ద ఎగ్జామ్ ప్లస్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎస్ ఆర్ నో ఎస్ మ్యామ్ యా దట్ విల్ ఫెచ్ యువర్ ఫ్యూచర్ అప్పుడు యు నో ది అదర్ ఇంటర్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ ఫర్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్ దట్ విల్ బీ ద సర్టిఫికేట్ విల్ గివ్ యూ ఇమీడియట్ ఇట్ విల్ గివ్ యూ అడ్మిషన్ అండ్ ఇట్ విల్ బీ యు నో ఫర్ యువర్ ఫ్యామిలీ ఇట్ విల్ గో డౌన్ ద రిస్క్ ఆఫ్ పేయింగ్ సమ్టైమ్స్ దే వాంట్ పే దే వాంట్ బి ఏబుల్ టు పే యువర్ స్కూల్ ఫీజెస్ ఓకే వెన్ యూ టామ్ డూ గుడ్ ఇన్ యువర్ స్టడీస్ దట్ విల్ ఓన్లీ ఫెచ్ ఫర్ యువర్ లైఫ్ యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్ యూ విల్ ఫీల్ వెరీ నైస్ అబౌట్ యువర్ సెల్ఫ్ యూ విల్ హ్యావ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓకే అండ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ టు లర్న్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్ యూ ఆర్ వెరీ ఫార్చునేట్ టు కమ్ టు ద ట్రస్ట్ స్కూల్ టు స్టడీ ఎస్పెషలీ హూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ చల్లపల్లి డోంట్ యూ ఫీల్ ఫార్చునేట్ టు బీ హియర్ ఎస్ ఆర్ నో మీకు అర్థమైందా నేను చెప్పింది మీ ఇక్కడికి వచ్చి చదువుకోవటానికి మీరు చాలా అదృష్టం చేశారని నేను అనుకుంటున్నాను దేవుడు కూడా గాడ్ హ్యాస్ గివెన్ మీ ద ఆపర్చునిటీ టు సర్వ్ యూ చిల్డ్రన్ ఈవెన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బికాస్ ఆఫ్ అ మెంటర్ హూజ్ అ మెంటర్ ట్రస్ట్ మన ఎన్టీఆర్ ట్రస్ట్ మెంటర్ గారు ఎవరండి ఎస్ సిబిఎన్ సార్ చంద్రబాబు నాయుడు గారు సో ఐఎమ్ ఆల్సో ఫార్చునేట్ బికాస్ ఆఫ్ హిమ్ హీ స్టార్టెడ్ ద ట్రస్ట్ and because he has no time I am taking care of the trust okay yeah so you all I want each one of you all to work very very hard and go to the top levels of your education there are certain children even in inter they are asking help we are helping as trust we are joining them in Narayana Chaitanya we are helpful that they are helpful to trust to take your children into the institution you're all very lucky to be here for your future growth also anything from your side all the teachers are standing here and next time I'll talk to you all in the class I'll chase off everyone and we'll sit and talk so how about the studies yes ma'am Jappali you should be open about it Oh yeah, yes. Sports, you know, you are all playing games? Yes. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రారంభించారు ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాను దాంట్లో కొన్ని ఏంటంటే బ్లడ్ బ్యాంక్ రక్తదానం మహాదానం ఒక్క రక్తపు బొట్టు చాలామంది జీవితాలు వెలిగిస్తుంది ఆ గుర్తుగా మేము ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ప్రారంభించాం అట్లానే ట్రస్ట్ కింద గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ కాలేజు అది కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఎస్పెషలీ అది నేను చెప్పాలి మీకు తర్వాత చల్లపల్లిలో ఇది ఇక్కడ ఒక స్కూల్ ఇప్పుడు అక్కడ గండిపేటలో స్కూల్ కానీ కాలేజ్లో మేము ఛార్జ్ చేస్తాం అక్కడ స్టూడెంట్స్కి మేము ఛార్జ్ చేసి అక్కడ కూడా డే స్కాలర్సు హాస్టల్ లైట్స్ అందరూ ఉంటారండి అక్కడ వచ్చే లాభాలు ట్రస్ట్కి వచ్చే లాభాలు మేము ఈ చల్లపల్లి స్కూల్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ అనాథ పిల్లలు తర్వాత మన తెలుగుదేశం కార్యకర్తలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు ఆ పిల్లల్ని మేము చదివిస్తున్నాం ఈ స్కూల్లో ఇప్పుడు వరకు 6500 పైగా పిల్లలు ఇక్కడ చదువుకుని బయటకు వెళ్ళారు అది చాలా సంతోషమైన విషయం చెప్పడానికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మొన్నటికి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది ఒక పాప భావజ్ఞ సాయి తను థర్డ్ ర్యాంక్ తెచ్చుకుందండి స్టేట్లో అది నాకు మాకు సంతోషం ఇచ్చేది
చలపల్లిలో ఎప్పుడు మాకు మంచి ర్యాంక్స్ వస్తాయి, ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, అదొకటి నాకు సంతోషంగా ఉంది మీ అందరికీ చెప్పటానికి. అట్లానే అదే కాకుండా ఎప్పుడన్నా ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ మాకుండే వాలంటీర్స్, వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్ళాం, ఏ సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళినా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వాలంటీర్స్ మాకు ట్రస్ట్ కింద ఉన్నారు కనుక వాళ్ళు ఒక్క పిలిపిస్తే చాలు, వాళ్ళు రెడీగా మాకు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు మాకు. మాకే కాదు వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు మా ట్రస్ట్ ద్వారా. వాళ్ళకి ఎప్పుడు నా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళకు ఉంటుంది. సో అదండి మా ట్రస్ట్ గురించి చెప్పాల్సింది. తర్వాత సంజీవిని క్లినిక్, ఈ మధ్యన మేము సాలూరులో మొదలుపెట్టాం, తర్వాత పోలవరంలో, తర్వాత అరకు, ఆల్ ఏజెన్సీ ఏరియాస్ ఎక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండదో మెడికల్ సర్వీస్, అక్కడ మేము సంజీవిని క్లినిక్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని ఏరియాస్లో మీకు చెప్పిన కొన్ని ఏరియాస్లో మేము ఓపెన్ చేయాలి. చేసి అట్లానే మేము ఒక ఆరోగ్య కేంద్రం అంటే మొబైల్ బస్, ఎక్కడ మేము లోపలికి వెళ్ళి ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి మా సేవా కార్యక్రమాలు వాళ్ళకి అందజేయాలని, ఎక్కడ వాళ్ళకి ఈ మెడికల్ సదుపాయాలు ఉండవో వాళ్ళకి అందించాలని ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఈ మొబైల్ బస్ ఉపయోగిస్తున్నాం. అట్లానే మేము ఇక్కడ హిందూపూరు, మంగళగిరి, కుప్పం చాలా చోట్లలో ఈ సంజీవిని క్లినిక్తో పాటు ఈ ఆరోగ్య రథం కూడా ఉపయోగించి పీపుల్కి సేవా ప్రజలకి సేవా కార్యక్రమాలు అందజేయగలుగుతాం.